కాలాలు గతులు తప్పుతున్నాయి. స్వచ్ఛమైన గాలి వాతావరణం కరువైపోతుంది. వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం నానాటికి పెరిగిపోతున్న కాలుష్య వాతావరణమే. కాలుష్యానికి కళ్ళెం వేయకపోతే భవితరాలకు ముప్పు తప్పదంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. అనేక సమస్యలకు మూల కారణం మానవ తప్పిదాలే. అదే అనేక సమస్యలకు మూలంగా మారుతోంది. సౌకర్యవంతమైన జీవితం కోసం పరుగులు తీస్తున్న నేటి ఆధునిక మానవుడు తెలియకుండానే పెను ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నాడు. అదే అనేక వ్యాధులకు మూలమవుతోంది. పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది. ప్రధానంగా కాలం చెల్లిన వాహనాల వల్ల కాలుష్యం పెరిగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి కళ్లెం వేయవలసిన ఆవశ్యకతను పరువు గట్టిగానే చెబుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం కాలం చెల్లిన వాహనాలకు చెక్ పెట్టే దిశగా చర్యలు చేపట్టింది. కేంద్రం చేపట్టిన ఈ ప్రక్రియకు తెలంగాణ సర్కార్ పూర్తి సహకారం అందిస్తోంది. రాష్ట్రంలో కాలం చెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా చూసేందుకు నిర్మాణాత్మక చర్యలు ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలో కాలం చెల్లిన వాహనాల సంఖ్య గణనీయంగా ఉందని నిపుణులు తేల్చి చెప్పారు. ప్రతి ఏటా వీటి సంఖ్య పెరుగుతోందని వారు అంటున్నారు. తెలంగాణలో 1 కోటికి పైగా వాహనాలు ఉంటే అందులో 22 లక్షలకు పైచిలుకు కాలం చెల్లిన వాహనాలే ఉన్నట్లు నిపుణులు తేల్చారు. ఈ వాహనాల వల్ల ఇబ్బడి ముబ్బడిగా కాలుష్యం పెరుగుతుందన్న విషయాన్ని వారు వివరించారు. ముఖ్యంగా తెలంగాణలో 15 నుంచి 20 నాటి పాత వాహనాలు రోడ్డెక్కుతున్నాయని వారంటున్నారు. ఈ వాహనాలు వెదజల్లుతున్న కాలుష్యం అంతా ఇంతా కాదన్నది వారి వాదన. గడువు తీరిన వాహనాలను పూర్తి స్థాయిలో నియంత్రిస్తేనే కాలుష్యాన్ని కొంతమేరకైనా అడ్డుకోవడం సాధ్యమవుతుందని వారు చెబుతున్నారు. కాలుష్య నియంత్రణ అంశాన్ని సీరియస్గా తీసుకున్న కేంద్రం కూడా రాష్ట్రాలను స్పష్టమైన సూచనలు కూడా చేసింది. కేంద్రం చేసిన సూచనలను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ సర్కార్ కాలం చెల్లిన వాహనాలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాలం చెల్లిన వాహనాలు రోడ్డెక్కకుండా అడ్డుకట్ట వేసేందుకు నిర్మాణాత్మక చర్యలే తీసుకోవాలని భావిస్తోంది. కాలం చెల్లిన వాహనాలు రోడ్డెక్కితే వాటికి భారీగా జరిమానాలు విధించే విధానం కూడా అమల్లోకి తీసుకువస్తుంది. వీటికి సంబంధించిన వివిధ ఫీజులను భారీగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించింది. వాటి స్థానంలో విద్యుత్ ఆధారిత వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ మేరకు విద్యుత్ వాహనాలపై 12% జీఎస్టీని 5% తగ్గించింది. పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు ముందుకొచ్చే యజమానులకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను రద్దు చేయడంతో పాటు ఇతర ప్రోత్సాహకాలు అందించే విషయంలోనూ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణలో కాలం తీరిన వాహనాలను గుర్తించే పనిలో ఆర్డీఏ అధికారులు బిజీ అయ్యారు. ఆయా వాహనాల యజమానులకు ఆ మేరకు నోటీసులు కూడా జారీ చేయబోతున్నారు. ఈ వాహనాల విషయంలో గ్రీన్ ట్యాక్స్ చెల్లించాలన్న నిబంధన ఇప్పుడు మరోసారి అమలు చేయబోతున్నారు. ద్విచక్ర వాహనాలకు 250 రూపాయలు, ఇతర వాహనాలకు 500 రూపాయల వరకు గ్రీన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో సుమారు 22 లక్షలకు పైగా కాలం చెల్లిన వాహనాలు ఉండగా ఇందులో 4.5 లక్షల వాహనాలు మాత్రం గ్రీన్ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా పోలీస్ రవాణా శాఖ అధికారులు తరచూ వాహనాలు తనిఖీ చేస్తూ ఉంటారు. ఇక నుంచి కాలుష్యంపై తనిఖీ కూడా నిర్వహించనున్నారు. కాలం చెల్లిన వాహనాలు వెదజల్లే కాలుష్యాన్ని అరికట్టడం వల్ల అనేక సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుందని అధికారులు కూడా చెబుతున్నారు. ఈ విషయంలో ఇక కఠినంగానే వ్యవహరిస్తామని వారంటున్నారు.